ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి పీఠము తైలాభిషేక వాగ్దాన ఆరాధనలు స్థలము మంగళగిరి శాస్త్రీభాం వీధి కొప్రా కాలనీ సరిగమ హోటల్ దగ్గర మంగళగిరి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలు ఉదయం పది గంటలకు ప్రతి బుధవారము స్త్రీల సదస్సు ఉదయం పది గంటలకు ప్రభు ఈసు వారి నామంలో మీ అందరికీ శుభములు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ప్రార్థనా శక్తి పీఠం ద్వారా మీ యొక్క గొప్ప శుభవర్తమానాన్ని దేవుని దగ్గర నుండి దేవుని లేఖనాల దగ్గర నుండి మీ అందరికి తీసుకొని వచ్చాను మరి ఈ యొక్క ప్రార్థనా శక్తి పీఠంలో అనేక మంది స్త్రీలు పురుషులు యవనులు రాళ్ళు మరి పిన్నలేమి పెద్దలేమి దేవుని మాటకు లోబడి ఆయా సందర్భాలలో మరి ప్రవక్తలు చాటింపు వేసినప్పుడు ఇదిగో ఈ యొక్క పరిస్థితులు ఈ విపత్తులు రాబోతున్నాయని చాటింపు వేసినప్పుడు అనేక మంది దేవుని సంధిలో మరి తనను తాను తగ్గించుకొని చాలా బాధాతప్త హృదయాలతో దేవుని సంధిలో మరపెట్టినప్పుడు దేవుడు చేయవలసినటువంటి కీడును చేయక తన చెయ్యిని వెనక తీసుకున్నట్లుగా మనం ఆయా సందర్భాల్లో మనం చూస్తా ఉన్నాము ముఖ్యంగా చూస్తే యోనా గ్రంథంలో కూడా మనం ఆ యొక్క సందర్భాన్ని చూస్తాం ఆయన కరుణామయుడు శాంతమూర్తి దయా దాక్షిణ్యములు కలవాడు ఆయన యొక్క కృప మహోన్నతమైనది కృప ఆయన కృప విస్తరించేటటువంటి మహాగనుడైనటువంటి దేవుడుగా ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడుగా మరి మనం దేవుని యొక్క వాక్యాల్లో అనేకమైన పరియాల్లో అనేకమైనటువంటి ప్రవక్తల జీవితాల్లో విశ్వాసుల జీవితాల్లో రాజుల జీవితాల్లో చూస్తా ఉన్నాం అయితే దేవాతి దేవుడు ఆయన్ని అంగీకరించిన తర్వాత హృదయంలో మార మనస్సు పశ్చాత్తాపము రక్షణ బాప్తిసం అనుభవం వచ్చిన తర్వాత అన్నింటికి ఏ విధంగా వేరుగా ఉండి ఆయన్ని మహిమపరచాలనేటటువంటి అంశాన్ని సుస్పష్టంగా మనకి తెలియచేస్తా ఉన్నారు రెండో కొరిందీలుకి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము మనం గనక మనం చూస్తే గమనిస్తే పద్నాలుగో వచనం నుండి గనక చూస్తే చూద్దామా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది దేవుని ఆలయం నకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడునైందు వారు నా ప్రజలై ప్రజలైందురు కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు సెలవిచ్చున్నాడు మరియు నేను మిమ్మను చేర్చుకొందును మీకు తండ్రిన యందును మీరు నాకు కుమారులను కుమార్తెలనే ఉందునని సర్వశక్తి గల ప్రభువు సెలవిస్తా ఉన్నాడు చిన్న ప్రార్థన ప్రేమ కలయిన తండ్రి దగ్గర మా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు సకల ఆశీర్వదమునకు కారణబూదుడానికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాం దేవా నిజమే ఇదిగో లోకమునకు మమ్మల్ని వేరుగా ఉండమని అంటా ఉన్నారు ప్రభా లోక సాంగత్యము ఇదిగో నాయన మంచిది కాదని మీరు చెప్తా ఉన్నారు ఇదిగో ఇదిగోనైనా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుందని అంటున్నారు ప్రహ్వా నైన లోకమునకు వేరే దేవానికి అతి సమీపముగా మేము ఉండడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని ఇదిగో ముందున్న వాక్య భాగంలో మీరు మాకు తోడుగా ఉండి నాతో మాతో స్పష్టంగా మాట్లాడమని నన్ను మరుగు చేసి ఇదిగో వినిచున్న బిడ్డలకి యొక్క వాక్యము ఆశీర్వాదకరముగా అనేక మంది జీవితాల్లో నీకు మహిమకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రభు నందు ప్రియమైనటువంటి వారిలరా ఇక్కడ మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి అనేటటువంటి సందర్భంలో అనేకమైనటువంటి అంశాలు మరి అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింది సంఘానికి చెప్తా ఉన్నారు ఇదే మరి ఆ యొక్క సందర్భాలని మనం పాత నిబంధనలో గనక చూస్తే మనకు ఒక సందర్భం ప్రస్ఫుటంగా కనిపించేది ఇస్తేరు మోర్దకై మరి హామాను వారికి తల ఆ యొక్క ఆ ఊరి కొయ్య ఇవి స్పష్టంగా మనకి ఇస్తేరు గ్రంథంలో కనబడతా ఉంది ఈ ఇస్తేరు గ్రంథంలో ఇస్తేరు తల్లి తండ్రి లేకపోయినా తన పిన తండ్రి అయిన మోర్తికే దగ్గర పెరుగుతా ఉంటున్నప్పుడు మరి రాజు అయినటువంటి ఆ యొక్క ఆశ్వేరోషు రాజు ఆ కాలంలో మొదటి భార్య అయిన అతనికి లోబడినటువంటి ఆ సందర్భంలో ఆ పరిస్థితుల్లో వేరొక రాణిని చేయాలని ఉద్దేశించి నలు నుండి అనేక మంది స్త్రీలను కన్యకలను మరి సమకూర్చినటువంటి ఆ యొక్క వాక్యలేఖనాలన్నీ కూడా మనము ఇస్తేరు గ్రంథము మొదటి అధ్యాయంలో మనం స్పష్టంగా గమనించవచ్చు ఈ యొక్క ఇస్తేరు మొదటి గ్రంథంలో మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే భారతదేశపు వారముగా హిందూ దేశం అనేది కూడా ఇక్కడ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉంది దేవునికి దేవుడు మనల్ని మరిచిపోలేదు మన దేశం పట్ల ఆయన కృప మహోన్నతమైనదని దేవుని ఈ యొక్క వాక్యం ద్వారా మహిమ పరుస్తా ఉన్నాను అయితే ఇక్కడ మనం చూస్తా ఉంటే ఆ యొక్క రాజు మరి యొక్క అనేక మంది కన్నెకల్ని రాజనగర్ లో సమకూర్చినప్పుడు రాణి అయిన ఇస్తేరు కూడా మరి తన దీనురాలుగా పిన తండ్రి అయిన మోర్దిక దగ్గర పెరుగుతూ ఈ యొక్క ఆ చాటింపును లేదంటే ఈ యొక్క రాజుగారు ఇలా స్త్రీలని అనేక మందిని సమకూరుస్తున్నారు అనేటటువంటి అంశాన్ని వినినప్పుడు ఈ యొక్క మోర్దిక ఇస్తేరును కూడా రాజనగర్ లోనికి తీసుకుని వెళ్ళడము ఈ స్త్రీ అయినటువంటి ఇస్తేరు ఆ యొక్క రాజనగర్ లో ప్రవేశించడము హేగే అనేటటువంటి అతని నపుంసకుని సంరక్షణలో అనేక మంది స్త్రీలను కావినట్లుగా మరి అక్కడ ఉంటున్నట్లుగా మనము ఈ యొక్క అధ్యాయాలు మొత్తంలో కూడా మనం గమనించవచ్చు నేను ప్రతి వీడియోలో చెప్తా ఉన్నాను ప్రతి యొక్క అంశము ఇక్కడ మేము లేఖన భాగాలనే తీసుకుంటున్నాము ఎందుకంటే మనకు టైం మించిపోద్ది కాబట్టి మీరు ఈ అధ్యాయం ఏ అధ్యాయం గురించి చెప్తామో దాని ముందు సందర్భాలు ఏం జరిగినాయి దాని వెనకాల ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి దేవాది దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలు ఏమిటి అనేటటువంటి అంశాలన్నీ కూడా మీరు చక్కగా చదవండి దేవుని యొక్క కృపను పొందుకోండి అయితే ఇక్కడ మనము గమనిస్తే ఇస్తేరు గ్రంథము రెండో అధ్యాయంలో గనుక మనం చూస్తే ఈ యొక్క ఇస్తేరుకి మరొక పేరు ఏంటంటే హదస్స అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ ఇస్తేరు ఇంతకుముందు చెప్పాము కదండి రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినము రాజాగ్నయు అతని నిర్ణయమును ప్రచురము చేయడి కన్యకులు అనేకులు శూషను కోటలో పోగు చేయబడి హేగే వసమునకు అప్పగింపబడగా ఇస్తేరును రాజు యొక్క నగరికి తేబడి స్త్రీలను కాయు వశమునకు అప్పగింపబడెను ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందేను ఇదండి కావాల్సింది ఈ రోజు యవనస్తులైనటువంటి బిడ్డలు ఎలా ఉంటున్నారంటే చాలా చాలా మరి దేవుడు ఇచ్చిందేమో అన్నము వీళ్ళు మెరుగులు దిద్దుకునేదేమో సౌందర్యానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారనే చెప్పుకోవచ్చు మనం చూస్తా ఉన్నంటే ఆ యొక్క కనుబొమ్మల విషయంలో కానివ్వండి వాళ్ళ హెయిర్ స్టైల్ కాని నివ్వండి వాళ్ళ వస్త్రధారణ కానివ్వండి చాలా చాలా అభ్యంతరకరంగా ఉంటా ఉన్నాయి ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఇస్తేరు ఏ విధమైనటువంటి అలంకార భూషితమైనవి అధికముగా ధరించలేదు గాని ఆమె ఎవరి యొక్క కాపుదలలో ఉన్నదో ఆ హేగే యొక్క దయను పొందుకుంది ఆ దయను పొందుకుంది కాబట్టి అతని దయ ఈ యొక్క ఇస్తేరు జీవితంలో ఎంత గొప్ప మేలు చేయడానికి దేవుడు కృప చూపించాడు ఈ జీవితంలో చాలా సార్లు ఆయా మనుషులు వాడుకొని దేవుడిని పట్ల సాహసమైన కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ అనేక మంది స్త్రీలు ఉన్నారు కానీ వారందరూ కూడా ఆ యొక్క హేగే మాట వినకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మరి అలంకారాలు చేసుకుని ఉన్నారేమో మనకు తెలియదు ఇక్కడ రాసి ఉండలేదు కాబట్టి అయితే ఇస్తేరు హేగే నిర్ణయించినటువంటి ఆ యొక్క ఆభరణములు తప్పితే మరి ఏది కూడా ధరించుకోకుండా ఇస్తేరు దేవునికి మహిమకరంగా చాలా దీనురాలుగా అనేక మంది స్త్రీలదే కానివ్వండి మరి అక్కడ ఉన్నటువంటి అధికారుల దయ పొందుకునేటటువంటి చిన్నదిగా మరి ఇస్తే ఉంటా ఉంది ఈ రోజుల్లో దేవుణ్ణి ఎరిగినటువంటి వారు లోకంలో నుండి మనం వేరుపరచబడి దేవుణ్ణి ఎరిగినటువంటి వారముగా మనం ఏ పరిస్థితిలో ఉన్నామని ఇక్కడ ప్రతి యవనస్త్రాలు యవనుడు కూడా మరి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఒకనొక దినమున మరి ఈ కోటలోని స్త్రీలందరూ రాజు ముందుకు వెళ్ళడం జరిగింది రాజు ముందుకు వెళ్ళిన తర్వాత ఆవిడ రాజుగారి దయను మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ ఈ స్థిరం చూస్తే చాలా దయ పొందిందంట చాలా గొప్ప విషయం కదండి ఇది ఒక్కొక్కరిని చూస్తే కొట్టబుద్ధు అవుతుంది ఒక్కొక్కరిని చూస్తే పెట్ట అవుతుంది అని అంటారు నిజమే వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క ఆహార్యమును బట్టి వారి వాళ్ళు కనపరిచే హావభావాలను బట్టి ఎదట మనిషి యొక్క వారి మీద అభిప్రాయం అనేది ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఈస్తేరు అందరి దయను పొందుకుంది రాజు ప్రేమను కూడా పొందుకున్నట్లుగా చూస్తా ఉన్నాం అనేక మంది ఉన్నప్పటికీ అనేక మందిలో స్పెషల్గా ఉంది ఫస్ట్గా మనం వాక్యం చదువుకున్నప్పుడు విశ్వాసికి అవిశ్వాసితో జోడు కుదరదు విగ్రహాలకి దేవుని ఆలయంతో ఏమి పొందిక అని అంటున్నాడు క్రీస్తునకు బెలయాలతో ఏమి సంబంధము దేవుని ఎరిగినటువంటి వారు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము మనము మన యొక్క ఆ యొక్క కాలక్షేపాలు చాలా మరి లోకంలో చూస్తూ ఉన్నంటే విశ్వాసులైనటువంటి వారు అవిశ్వాసులైనటువంటి వారితో చాలా ఫర్రగా ఉండడం చూస్తూ ఉన్నాం అందుకనే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును అని దేవుని వాక్యం చెప్తా ఉంది ఆ సందర్భాలలో మనము సహవాసం ఎవరితో చేస్తున్నాం అనేది ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా మనం జాగ్రత్త వహించాల్సినటువంటి వారముగా ఉన్నాము ఎందుకు అనంటే ఒక భక్తుడు అంటాడు నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు నువ్వు ఎలాంటి వాడో నేను చెప్తాను అని నీ ఫ్రెండ్ నిజంగా ఎలాంటి వాడో ఈ తెలుసుకుంటే నువ్వు ఎలాంటి వాడో నేను ఈజీగా చెప్పేయగలను అని అంటున్నాడు ఎందుకంటే వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఎంత పడింది అనేది నేను చెప్పగలను అని ఆ యొక్క భక్తుడు అంటా ఉన్నాడు ప్రభు నందు ప్రేమైనటువంటి వారిలారా ఈ రోజు నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను ఈ రోజు నీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంది లేదంటే నువ్వు కాలక్షేపము ఎవరితో చేస్తున్నావు దేవుని సంధిలో కాలము గడుపుతున్నావా లేదంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటికి నువ్వు ఆ యొక్క దృష్టిని నిలిపి ఈ లోక సంబంధమైన వాటిలో ఏదో దొరికిద్ది లేదంటే దీని ద్వారా నేనేదో తృప్తి పొందుతాను దీని ద్వారా నేనేదో సంతోష భరితిరాలని సంతోష రిత్రుడైనా నేను ఉంటాను అని చెప్పి ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు మరి ఎన్ని ఎన్ని అలవాట్లు అండి ఎన్ని దురలవాట్లు వాడికి అది దేహమునకు చేటు చేకూరిద్దని తెలిసి కూడా వాడు ఆ విధమైనటువంటి సిగరెట్స్ కానివ్వండి మందుకు కానివ్వండి ఆ గుట్కాకి కానివ్వండి లేదంటే హెరాయిన్ అని రకరకాల పేర్లు వస్తున్నాయి కదా ఎన్నిటికి ఎడిక్ట్ అవుతా ఉంటున్నారు యవనులు రేపటి దేశానికి భవిష్యత్తులండి వాళ్ళు యవనుడు బాగుంటేనే మరియు యొక్క భవిష్యత్తు కూడా బాగుంటది వీడి ఆరోగ్య పరిస్థితి ఇరవై సంవత్సరాల లోపలే ఆరోగ్య పరిస్థితులు క్షీణించేటటువంటి ఆ సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం లోనే ఫిఫ్టీన్ లోనే బిడ్డలు ఎలా ఉంటున్నారు అనేది నిజంగా చూసినప్పుడు గుండెలు పగిలిపోతా ఉంటున్నాయి వాళ్ళు తెలిసి తెలియని వయసులో ఏ విధంగా మరి వాళ్ళ జీవితాలు చెడు మార్గంలోనికి వక్ర మార్గంలోనికి వెళ్ళిపోతా ఉన్నాయో చాలా మంది అంటారు వయసులో ఉన్నారు అని అంటారు కానీ ఇక్కడ మనం ఇంకొక అతన్ని కూడా చూడొచ్చు అతను పేరే ఏసేపు ఏసేపు యవన కాలపు పరిశుద్ధతని ఏసేపు ఏ విధంగా కాపాడుకున్నాడు ఆయా సందర్భాలు వచ్చినప్పటికీ ఇంత గొప్ప ఘోర దుష్కార్యము నేను దేవుని ఎదుట ఏ విధంగా చేయగలను నిజంగా అక్కడ పరిస్థితులు చూస్తుంటే అది ఒక ఛాలెంజ్ అండి క్రైస్తవ జీవితము చాలా ఛాలెంజ్ సవాలు విసురుతా ఉంటుంది అనమాట ప్రతిసారి ఇక్కడ ఏసేపు తప్పించుకుని వెళ్ళాడే కానీ ఆ తర్వాత తన యొక్క జీవితంలో చెరసాలు వచ్చింది మాటలు వచ్చినాయి నిందలు వచ్చినాయి కృంగుబాట్లు మరి తిండిలేని పరిస్థితులు చరసాల అనుభవాలు ఎంత దుర్భరంగా ఉంటాయండి అయినా సరే దేవుని కొరకు నిలబడ్డాడు దేవుడు అన్యాయస్తుడు కాదండి దేవుడు ఆయన కొరకు నిలబడినటువంటి వారిని ఆయన ఏమీ వదిలిపెట్టే దేవుడు కాదు అందుకనే ఏసేపుని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు ఏసేపుని గొప్ప అధికారిగా వేరే దేశంలో గొప్ప అధికారి మరి దేవుడు నిలబెట్టాడు దేవునికే మహిమ అట్టి సాహసమైన కార్యాలు నీ పట్ల దేవుడు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు అయితే ఇక్కడ కావాల్సింది ఏంటి అని అంటే నువ్వు దేవుని దృష్టిలో ఏ విధమైనటువంటి విధానాల్లో ఉంటున్నావు నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతున్నావు నా ఇష్టము అని అంటా ఉంటారు చాలా మంది ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకొని నీ చుట్టూత అనేకమైనటువంటి ఆశీర్వాదపు గంపలు చాలా ఉన్నాయి దేవదూతలు పట్టుకొని ఉన్నారు అయితే నువ్వు నరకంలోనికి పరుగులు తీస్తూ ఉంటున్నావు ఆ యొక్క వ్యర్థమైనటువంటి చెడు సావాసాలకి పరుగులు తీస్తా ఉంటున్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు ప్రియ యవనుడ యవను సహోదరి ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో పేరెంట్స్ కూడా పట్టించుకోవాలి బిడ్డల గురించి ఇక్కడ మోర్ధికయ్య సంరక్షణలో ఉన్నటువంటి ఇస్తేరు మరి దేవుని దయ పొందుకుంది రాజు దయ పొందుకుంది శండీ హేగే దయ పొందుకుంది అనేక మంది కన్యకల దయ పొందుకుంది గొప్ప రాణి అయిందండి అయితే ఈరోజు నువ్వు ఎవరు దయపందుకుంటున్నావు అహంకారిగా గర్విష్టిగా మరి ఈ విధమైన పరిస్థితుల్లో ఉంటే నిన్ను దీవెనలకు బదులుగా శాపాలు నీ మీద పెడతా ఉంటారు అందుకని దేవుని సన్నిధిలో నువ్వు దేవుని వాక్యానికి లోబడు నీకు ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే విధేయత అనేది నీకు నువ్వు నేర్చుకుంటావు దేవుని వాక్యంలో దేవాతి దేవుడు హెబ్రిల్కి రాసిన పత్రికలో మరి ఆయన శ్రమ పొందుతూ శ్రమలలో ఆయన విధేయత నేర్చుకుని నువ్వు శ్రమ పొందుతూ ఆయన విధేయత మనకు రోల్ మోడల్ యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరధారిగా వచ్చి లోకంలో జీవించి మంచి యవన ప్రాయంలో ఆయన ఏ విధంగా మరి ఆ యొక్క శరీర సంబంధమైన జీవితాన్ని జీవించి ఈ విధంగా కూడా జీవించవచ్చు అని సకల మానవాళికి ఆయనే మనకి రోల్ మోడల్ గా మనం చెప్పుకోవచ్చు మరి ఒక వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హెచ్చరిక ఏంటని ఎవరికీ ఎవరికి నువ్వు సమాధానం చెప్పవసరం లేదు కానీ నీ ఆత్మకి నువ్వే సమాధానం చెప్పు నీ యొక్క మనస్సాక్షికి నువ్వే సమాధానం చెప్పు నువ్వే విధంగా ఉంటున్నావు ఎవరితో సాంగత్యం పెట్టుకుంటున్నావు ఏ విధమైన అలవాట్లు కలిగి ఉన్నావు ఏ విధమైనటువంటి దుష్ట దుష్టుడు యొక్క వలలో వాడు గుచ్చి నిన్ను వాడు లాక్కుపోతా ఉన్నాడు అనేటటువంటి అంశాన్ని నువ్వే జ్ఞాపకం చేసుకోమంటున్నాను ఇక్కడ ఈవిడ రాణి అయిపోయింది రాణి అయినా సరే ఆవిడలో గర్వం అనేది లేదు ఆ యొక్క రాణి అయిన తర్వాత ఈ యొక్క మోర్దకై మనము మూడో అధ్యాయంలో చూస్తే ఆ యొక్క రాజనగర యొక్క తలుపుల దగ్గర లేదా ప్రాకారము ఆ మొదట్లో మరి ఈయన ఉంటా ఉన్నాడనమాట ఆ వ్యాఖ్యలు మనం చదువుకుందామా ఈ సంగతులైన తర్వాత రాజైన ఆర్శ్వయోషు ఏది రాణి అయిపోయిన తర్వాత ఇస్తేరు మార్దిక యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడు అతని మాటకు ఆమె లోబడుచుండెను కనుక మోర్దకయ్య తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఇస్తేరు తన జాతినైనను తన వంశమునైనాను తెలియచేయక ఉండెను ఆ యొక్క రాణి అయినటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ఇస్తేరు మోర్దకైకి లోబడుతానే ఉంది అయితే ఇక్కడ మూడో అధ్యాయంలోకి వచ్చేపాటికి చూడండి అంటే ఈ రాజుని అయిపోయిన తర్వాత జరిగిన సంగతులు ఈ సంగతులైన తర్వాత రాజైన అహశ్వరోషు హమ్మోదాత కుమారుడగు అగాగీయుడును హామాను గనపరిచి వాన్ని హెచ్చించి వాని పీఠంను తన దగ్గర నున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచాను ఇక హామాన్ అనే వాడికి మంచి పోస్టుని రాజు అనుగ్రహించాడు అయితే ఈ మోర్దిక ఏమో గుమ్మ వద్దనున్న రాజసేవకులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క హామాను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హామానికి ఏం చేయాలి వంగాలి నమస్కారం చేయాలి ఈ రోజుల్లో మనం ఆఫీసుల్లో కూడా చూస్తా ఉన్నాం కదా అన్ని లేనటువంటి వారు ఆ విగ్రహాలకి పొద్దున్నే పూజ చేస్తా ఉంటారు లేదంటే పొద్దున్నే వాళ్ళు యొక్క పువ్వులు పెడతా ఉంటారు వీటిల్లో ఏది చేయకపోయినా ఉద్యోగం ఊస్టింగే అలాంటి ఉద్యోగాలు కూడా మనకు అవసరం లేదండి దేవుడు మరి ఇంకొక గొప్ప ఆధిక్యత నీకు ఇవ్వబోతా ఉన్నాడు ఒకవేళ ఈ సందర్భాలు నీ జీవితంలో ఎదురైన ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మోర్దకయ్యి దేవునికి తప్పితే ఎవరికి నేను నమస్కరింపకూడదు ఎవరికి సాస్తాంగ నమస్కారాలు చెయ్యకూడదు ఒకవేళ ఈయన ఈయన చేయగలడు చేస్తే చేయనియండి దేవుని కొరకు రోషంగా నిలవబడ్డాడు ఈ పరిస్థితిని అంతా కూడా అక్కడ వాళ్ళంతా గమనిస్తూ ఈ వార్తని హామాను నాకు చేరవేశారు ఈ హామా ఎంత కోపం వచ్చిందంటే అసలు నేను ఎంత అధికారంలో ఉన్నా ఇగో దెబ్బతింది వీడి అహం దెబ్బతింది కాబట్టి ఏమనుకున్నాడంటే అసలు వాడు పుట్టుపూర్వత్రాలు ఏంటి అన్నట్లుగా వాళ్ళకి ఆజ్ఞాపించాడు ఈ మార్దకాయ ఎవరు ఎక్కడి నుండి వచ్చాడు ఎవరికి సంబంధించిన వాడు వీడి జాతి ఏంటి అనేటటువంటి అంశాలన్నీ కూడా తనతో పాటు ఉన్నటువంటి వారితో మరి చెప్పి ఆ డీటెయిల్స్ అన్నీ సేకరించాడండి ఈ సేకరించిన తర్వాత ఆయన అనుకున్నాడు కదా గో యోధ జాతికి సంబంధించిన వాడు ఈ మార్దకాయనని ఎరిగినప్పుడు ఈ యొక్క వీళ్ళని చంపడం చాలా స్వల్పమైన పని ఎందుకంటే వీళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు వీళ్ళని చంపడం చాలా స్వల్పమైన పని అధికారము నా చేతిలో ఉంది రాజు నేనేమి చెప్తే ఆ మాట వింటాడు కాబట్టి వీడు నాకు చాలా స్వల్పమైన వాడు తుచ్చమైనటువంటి వాడు అనేటటువంటి అభిప్రాయానికి వచ్చాడు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పుడు మాటలు చెప్తా ఉన్నాడు ఏమనంటే వచ్చును అంతటా హామాను ఆశ్వరేషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నింటినందుం జన్మలలో ఒక జాతి వారు చదిరియున్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు కాబట్టి వారిని వందని చుట రాజునకు ప్రయోజనం ఏమీ లేదు ఇదిగో రాజునకు సమ్మతమైతే వారు హతము చేయబడినట్లు నేను వారి కొరకు ఆ పని చేయు వారికి ఇరవై వేల మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచు తూచి అప్పగించినట్లు చట్టమును పుట్టించమనగా చూసారండి ఇక్కడ ఎంత ఘోరమైనటువంటి మాటలు చెప్తా ఉన్నాడు రాజుకి వీళ్ళ వల్ల నీకు ప్రయోజనం లేదు అనగానే రాజు కూడా ఈ యొక్క హామానికి లొంగిపోయినట్లుగా మరి విచక్షణ రహితంగా మంచి చెడులు ఆలోచించకుండా ఓకే నీకు ఎలా ఇష్టమైతే అలా చెయ్యి ఇదిగో నీకు ఎంత బంగారము లేదంటే వెండి ఇదిగో ఎంత డబ్బు కావాలంటే అంత వాడు ఇలాంటి ప్రజలు నాకెందుకు నా రాజ్యంలో ఎందుకు ఉండాలి అని చెప్పి ఒక శాసనాన్ని పుట్టించేశారు ఈ అంతా కూడా మరి మోర్దకయ్య తెలిసినప్పుడు మోర్దకయ్యి సమాచారం పంపించాడు ఇస్తేరు నాకు ఇస్తేరు ఈ అంతా తెలుసుకున్నాక మరి నేను రాజనగరిలో ఉన్నాను కదా అని అని చెప్పి ఆవిడ గర్వించకోకుండా మొరుదై ఏ విధంగా మరి నేను సహాయపడగలను అన్నంటే నాకు ఈ చిన్న సహాయాలు కాదు కానీ నువ్వు నీ చెలికత్తెలతో అందరితో సమకూడి ఉపవాస దినాలు ప్రకటించు ఒకవేళ ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే నువ్వు తప్పించబడతావని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నువ్వు తప్పించబడినా సరే వేరొక దిక్కు నుండి దేవుడు సహాయము చేస్తాడు అని చెప్పి ఈ మూర్ధికై రాణికి సమాచారాన్ని మళ్ళీ అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నందు ప్రేమైనటువంటి వారిలరా ఎంత బలమైనటువంటి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ లోకంతో అయితే కాంప్రమైజ్ అవ్వకూడదండి లోకంతో కాంప్రమైజ్ అవ్వకోకుండా ఉంటేనే దేవుడి యొక్క కార్యాలని మనము మన కాలంలో చక్కగా చూడగలం అలాగే ఈవిడ కూడా ఏమనుకుందంటే నిజమే ఈ యొక్క పరిస్థితి అంతా కూడా చాలా మరి భయం దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతున్నవి నాకెందుకు ఆ పోతే ఆయన పోయాళ్ళ అని అన్నట్లుగా కాకుండా నిజంగా ఆ రాణి హోదాలో ఉన్నటువంటి ఇస్తేరు తను ఆ యొక్క అన్న పానములు పుచ్చుకొనక లేదు అంటే ఆ యొక్క స్త్రీలను అనేక మందిని సమకూర్చి ఒక వైరాగ్యంలోకి వచ్చేసింది ఏంటంటే విలాసవంతమైన జీవితం నుండి విడిపించబడి ఆ యొక్క వైరాగ్యంలోకి వచ్చేసినట్లుగా తను అంగలార్చడానికి తను మాత్రమే కాకుండా తన చెలికత్తులను కూడా మరి సమకూర్చుకొని ప్రార్థన చేయటం ప్రారంభించింది దేవుడు ఆ ప్రార్థన వింటా ఉన్నాడు అయితే రాజు ఆజ్ఞ లేకోకుండా రాజు దగ్గరికి వెళ్ళినటువంటి వారికి శిరఛాదనం జరిగింది అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈవిడ తెగువ చేసిందండి ఈ రోజు దేవుని విషయంలో నువ్వు ఏ తెగువ చేస్తున్నావో నాకు తెలియదు దేవుడు ఈరోజు నిన్ను లోకంలో నుండి ప్రత్యేకంగా చాలా మంది ఇదిగోండి నేను చూస్తా ఉన్నాను క్రైస్తవులైనటువంటి వారు ఎరిగాము దేవుని వాక్యాన్ని అన్నటువంటి వాళ్ళు కూడా నేను చాలా ధైర్యంగా చెప్పగలను వాళ్ళు ఆ యొక్క పాలకాలు పోయడము లేదంటే యార్ణాలు పంచడము ఆ లోక సంబంధమైనటువంటి పితృపారంపర్య ఆచారాలన్నీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ బిడ్డల జీవితాల్లో చేస్తానే ఉంటున్నారు దేవుని కృప పొందుకుందండి ఈవిడ లోకానికి వేరుగా ఉంది లోకపు ప్రజలకు వేరుగా ఉంది అక్కడ ఉన్నటువంటి వారికి వేరుగా జీవిస్తున్నారు వీళ్ళిద్దరూ యోధా జాతి మీద కన్నా రోజు ఈరోజు కూడా యాంటీ కరప్షన్ బిల్ అని చెప్పేసి మరి క్రైస్తవులుగా మార్చేస్తున్నారు మతం మార్పిడి అని అని చెప్పి అనేకమైన విధానాలు వస్తున్నాయి అయినా సరే దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అందరం కలిసి ప్రార్థన చేద్దాము ప్రార్థనా శక్తి పీఠమునకు మరి వచ్చినప్పుడు ఎంతమంది హామానులు దేవుని బిడ్డల్ని అణిచివేయాలి దేవుని బిడ్డల్ని రంపపు కోత ఓచ కోత అనుకున్నటువంటి రాజులు సహితము ఏ విధంగా వాళ్ళు ఆ స్వల్ప గడ్డి పరకల్లాగా మరి ఆ విధమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు మనము హిస్కియా సన్హరీబు రాజు విషయంలో చూడొచ్చు ప్రభు చెత్తం అయితే మరోసారి దాన్ని ధ్యానించుకుందాము ఇప్పుడు ఈ హామాను ఈ విధమైనటువంటి విధానాల్లో చట్టాలు తీసుకొద్దామని అనుకుంటున్నాడు అయితే ఇవి ఇక్కడ తెగించింది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇస్తేరు మరి రాజు ముందు నుంచోడానికి తెగించింది నువ్వు ఏ కులం మతము ఏ వంశము ఏ జాతి ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో మరి దేవుడికి తెలుసు దేవుని కొరకు ఒక స్టెప్ నువ్వు ముందుకు వేస్తే దేవుడు నీ కొరకు వంద స్టెప్పులు ముందుకు వేస్తాడు నీకున్న పరిస్థితులను బట్టి ఆఫీసుల్లో కానీ కాలేజెస్లో కానివ్వండి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకోకుండా దేవుని కొరకు నువ్వు విలువైన సాధనంగా కనుక నువ్వు నుంచుంటే దేవుడు నిన్ను కనపరచబోతా అన్నాడు ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్ లేకపోయినా గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా అవతల వాడు లాగానే ఉంటున్నాడు ఎందుకంటే ఏసేపు ఆ విధంగా పారిపోవడము అది ఆవిడకి చాలా మరి అది ప్లస్ పాయింట్గా మార్చుకుంది ఏదేమైనప్పటికీ మన దేవుడు గొప్ప దేవుడు దేవుని యొక్క సన్నిధిలో ఈ ప్రతి పరిస్థితి పెట్టినప్పుడు ఈ హామను ఎవరి కోసమైతే ఉరికయ్యను చేయించాడో ఆ ఉరికయ్యను ఆ హామాను నెత్తి మీదకే వచ్చింది ఎవడో తీసిన గొయ్యి వాడి పడ్డట్టుగా నీకు తెలియకోకుండా నీ మీద ఎవరన్నా కపటోపాయాలు పన్నుతున్నారేమో దేవుడు చూసుకుంటాడు అయితే ఇక్కడ నువ్వేం చేయాలంటే స్పెషల్గా జీవించాలి బాలింత వేరు సూలింత వేరు బాలింత చేసే పథ్యాలు చాలా కఠినమైనవి క్రైస్తవ్యం అంటే ఏదో అందరిలాగా ఉంటే కాదు స్పెషాలిటీ ఈ స్పెషాలిటీ తట్టుకోలేక లోకం అంతా ఏమవుతుందంటే ఇదిగో వీరు మనతో కలిసేవాళ్ళు కాదు ఈ జాతి క్రియలు మనకి విరుద్ధంగా ఉన్నాయి ఏంటి వీళ్ళందరితో కలవట్లేదు ఏంటి అందరూ తింటున్నట్టు తింటలేదేంటి విగ్రహ సంబంధమైన వాటికి దూరంగా ఉంటున్నారేంటి వీళ్ళందరిలాగా తాగుబోతులు కాదేంటి అందరిలాగా వ్యభిచారులు కాదేంటి అన్నట్లుగా వాళ్ళు కాంప్రమైజ్ లేని జీవితం జీవిస్తున్నారు అన్నట్లుగా మనల్ని గమనిస్తున్నారు అయితే దేవుడు మనకు శక్తినిస్తాడు ఎవరితో మనము అసాంఘికమైనటువంటి కార్యకలాపాల్లో పాలు పంచుకోవాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు ఇడిస్తే అలాగే ఉంది హామాను ఆఖరికి ఏమయ్యాడో తెలుసా ఎంత పెద్ద ఉరికొయ్యి చేపించాడండి యాభై అడుగులకు పైగా అదే ఉరికొయ్యిపోయిన హామాను ఈరోజు నీ మీద ఎవరు కపటోపాయాలు పనుతున్నారో వాళ్ళు తప్పకోకుండా దేవుడు వాళ్ళు నీ కళ్ళ ముందే వాళ్ళు నాశనం అవడానికి దేవుడు వాళ్ళకి ఉరికొయ్యను సిద్ధపరుస్తా ఉన్నాడు ప్రభు నెందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇస్తేరు ఎంత స్పెషల్ గా జీవిస్తా ఉంది మంచి హోదా ఉంది ఆ మంచి క్యాడర్ లో ఉంది మంచి రాజనగర్ లో ఉంది విలాసవంతమైన జీవితం ఓ నగలో ఎన్ని అయితే పెట్టుకోవచ్చు అయినా సరే అయినా సరే నీకు కూడా మరి ఏ ఆశలతో నువ్వు కొట్టుకుపోతున్నావు ఏ యొక్క పరిస్థితుల్లోనూ కోటు ఇవన్నీ చే చేకూరుస్తాయి దయతో జ్ఞాపకం చేసుకో రాణి నా ఇస్తేరు ఏ విధంగా దీనురాలే మరి దేవుని హృదయాన్ని గెలుచుకుంది రాజు హృదయాన్ని గెలుచుకుంది పెంచి పెద్ద చేసినటువంటి వాడి యొక్క ఆ హృదయాన్ని కూడా నెమ్మది పరిచింది అట్టి స్థితి దేవుడు నీకు కూడా అనుగ్రహించాలని నేను ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరూ దీని దీనురాలైన రాణి వలె ఇస్తేరు రాణి వలె మీ జీవితాల్లో కూడా ఆశ్చర్య అద్భుత కార్యాలు దేవుని ని బట్టి మీరు చూడాలని ఆశిస్తూ చిన్న ప్రార్థన ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఏకీభవించండి దేవుడు మీ జీవితాల్లో గొప్ప ఆశ్చర్య కార్యాలు నువ్వు దిగిపోయిన పరిస్థితుల నుండి లేవనెత్తేటటువంటి పరిస్థితులకు దేవుడు మీకు మార్చబోతా ఉన్నాడు ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా నీకు వందనాలు దేవారాణిని ఇస్తే ఇస్తారు దిక్కు లేనిదే తల్లిదండ్రులు లేందే ఎవరున్నారు ఎవరు ఈ అమ్మాయి జీవితాన్ని బాగుపరచగలరు ఎవరు పెళ్లి చేస్తారు అనుకున్నారేమో కానీ ప్రభా దేవా ఒక గొప్ప రాజుని భర్తగా చ్చారు ఇక అసాధ్యమైనది ఏమన్నది ప్రభా ఇదిగో మేము లోకస్తులతో దేవా జోడి కట్టకోకుండా సపరేట్గా స్పెషల్గా జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి విన్న చిన్న బిడ్డలకు మీదకి మీ యొక్క శక్తిని నూరంతలుగా మీరు కుమ్మరించమని ఏసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ దేవునికే మహిమ దైవాశిసులు హస్తకృతమా అమూల్యమనాణి ఉద్యమా దేవుని హస్తకృతమా హస్తమా అపుసరా సేవ ఆత్మీయ స్వుణశీర అపు రూప